పాటలు పాడుతున్నాం. పాట సంఖ్య 178. కొత్త పాట బుక్లో 176 చూడండి. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు జీవిత యాత్రలో సాగి వచ్చితిని జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడైయుండి ఇంతవరకు నాకు తోడైయుండి నీరెక్కల చాటు నా
धन्योरालु ताने
ఎంతో వెలగల ముత్యము కన్నా
ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన శ్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా ప్రార్థన చేసుకుని కృపా ప్రేమ గల తండ్రి జంగల దేవ ఈ బంగారు పదలకు నాలి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా పాటలారని నామాన్ని స్థుతించి ఘనపరచడానికి చూపిన కృపను బట్టి అందనాలు దాస్తారు. తల్లి సాక్ష్యం కొరకు నిలబడుతుంది జ్ఞాపకం చేసుకోండి. దాస్తం బలపరచండి, బలహీనత అంతట్లో కూడా సహాయించండి. దాస్తారు ఈ ద్వారా ఏదైతే పొందిందో ప్రభుత్వం ఎత్తండి. మా క్షేమం కొరకే ఈ దాస్తం మీరు బలపరచండి, కృప చూపించమని కొన్నాళ్ళు చెల్లిస్తూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను మరి మేము హిందూ కుటుంబం ఉన్న పుట్టిన నేను మా తల్లికి మేము మొత్తము మేము 8 మంది ఏడుగురము. ఒక అక్క ఫస్ట్, తర్వాత 4 అన్నయ్యలు, తర్వాత ఒక అక్క, మళ్ళీ నేను లాస్ట్ దాన్ని. అయితే మేము హిందూ కుటుంబమే. మాకు మరి తల్లి ఎందుకంటే మాకు చాలా మా నాన్న చాలా బాగా తండ్రి అంతే బాగానే పెంచాడు మా తండ్రి, బాగానే చూశాడు. అయితే ఇప్పుడు ఈ మా దిగిన వాళ్ళు మాకు కొంచెం దూరం వాళ్ళు అన్న. అయితే మేము ఏం చేస్తున్నాము, ఇంకా మా నాన్న వాళ్ళ మా నాన్న వల్ల తమ్ముని కొడుకుతే ఏ బ్రదర్ వల్ల అక్కనిచ్చారు. ఆయనకి ఇచ్చినాక మా నాన్న అన్నాడుగా వాళ్ళకి ఇంట్లో ఉన్నాను ఇవ్వాలంటే నన్ను అడిగారు. మేనోళ్ళు ఉన్నారంట, కానీ మేనోళ్ళని మేము చేసుకోము, ఈమెనే మరి చేసుకుంటాం మేము, ఎందుకంటే మేనోళ్ళు ఆయనకు ఇష్టం లేదంటే నా కొడుకు అని మా మామ అడిగిండు. మా అమ్మ కొంచెం దూరం చుట్టాం ఆయన, అయితే ఆమె ఆ పిల్లే కావాలి అని అడిగిందంట. అడిగితే మా నాన్న అన్నాడట కదా, మా ఆ పిల్లనే మీ పిల్లలు మాకు ఇచ్చిండ్రు, మేము మళ్ళీ మా పిల్లలు మీ ఇంట్లోకి ఎట్లా ఇస్తాము ఇవ్వం మేము, అట్లా కాదు అంటే మా అన్నకు బాగా ఇష్టం మా పెద్దనాయకు బాగా ఇస్తామన్నట్టు. పెద్దనాయ అన్నాడు కదా, ఏమైతే నాన్న ఇస్తే బాగుంటుంది కదా, ఇవ్వచ్చు కదా, ఎందుకు ఒక కొడుకు ఒక కూతురే కదా,
బాగా ఆస్తున్నారు ఇంత బాగుంటుంది కదా అంటే ఏమద్దు ఏం మాట్లాడుతున్నారు అన్నప్పుడు అట్లట్లు ఉంటుంది సూర్యునీళ్ళు ఎనగనగెక్కుతాయా మనం మనం ఎట్లా పెద్దోళ్ళం కదా అందుల మీద అట్లా ఇవ్వద్దు కదా అని అన్నాడు మన అంటే మా నాన్న ఏం చేసిండు ఆయనకు తెలియకుండానే మా నాన్నకు తెలియకుండా వచ్చి ఒప్పేసుకున్నాడు మాకు చిన్నతనంలో పెళ్ళి అయింది పెళ్ళి అయినాక ఈయనకు వంద మందిలో ఉద్యోగం వచ్చింది ఉద్యోగం అంటే సెక్యూరిటీ గాడి వచ్చింది వచ్చినాక ఇంత 15 సంవత్సరాలుగా నేను వెళ్ళిపోయాను అందరికీ పెళ్ళి అయినాకనే చిన్నతనంలో పెళ్ళి అయింది కానీ నన్ను పంపించలేదు అమ్మలు పంపించలేదు ఇద్దరి దగ్గర వచ్చుకున్నారు తర్వాత నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత 15 సంవత్సరాలనే మా పెద్దమ్మాయిని కడుపులు పడింది పడ్డ తర్వాత అట్లే ఉన్నాం మేము డెలివరీకి మా అత్తగారే తీసుకొచ్చారు ఎందుకంటే మా రెండో మా పెద్ద అన్నయ్యకు పిల్లలు లేరు రెండో అన్నయ్యకే ఒక రెండో అన్నయ్యకే ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇంకా అయితే ఎవరికి పిల్లలు లేరు మూడో అన్నయ్యకు లేరు చిన్న అన్నయ్యకు లేరు ఇంకా వాళ్ళు ఏం చేస్తుందంటే మాకు పిల్లలు లేరు కదా చెల్లెను దగ్గరికి ఇచ్చినాం కదా అనుకో పిల్లలు అయితే మేము కూడా ఉంచుకోవచ్చు కదా అని మా పెద్దన్నయ్య అన్నాడు అంటే అదే కానీ రాదండి ఏమవుతుందని నాకు పెద్దమ్మాయి పుట్టిన తర్వాత 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఈయన సెకండ్ షిఫ్ట్ అంటుంది ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది సెకండ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ ఉంటుంది ఇక్కడ సెకండ్ షిఫ్ట్ పోయినాడు గాడులకు ఎందుకంటే వాళ్ళు ఛార్జ్ ఇచ్చి రావాలి ఇంకా 2 గంటల ఆ షిఫ్ట్ ఆయన 2 గంటలకు వెళ్ళు రాత్రి 12:30 వచ్చేది అప్పుడు వచ్చిండు నేను చాలా నిద్రపోయి ఉన్నా సో పాపను వేసుకొని అంటే నా పాప ఇంకా అప్పుడు పుట్టింది 2.5 సంవత్సరాలు పాపను వేసుకొని పడుకున్నా లోపల గడి పెట్టుకున్నా వచ్చి కొట్టిండు అంట నాకు మెలక రాలేదు వచ్చి కొట్టి కొట్టి నేను ఇక పోయి తీసుకున్నాను అప్పుడు ఇళ్ళకి వచ్చి రావడమే బట్టలు ఇప్పిండు బెల్ట్ తీసి పడితే సేమి ఇక్కడ చెవు మీద రాలేదు తాకినానంటే నేను పడిపోయినా కొంచెం సేపటికి మళ్ళీ క్లోజ్ చేయను నేను అర్థం చేసుకున్నాను అని అన్నాడు నాకు సొరకాయ కూర అంటే కూరలు అప్పుడు అండరాదు నేను అంత నేర్చుకోలేదు ఆ రోజు సొరకాయ కూర వండిన అది ఉడకలేదు అంటారు అయితే నేను మధ్యాహ్నం అన్నం కొంచెం ఉండగా తిన్నా సొరకాయ కూర ఉంటే తిన్నా ఆ కూర ఉడకలేదు అన్నం వండినావు సీలు కూడా తీయలేదు దీంట్లో ఏమన్నా కలిపినావా ఇంకేమన్నా కలిపి నాకు ఉంచినావా నేను తిన్నాను ఇది అని అప్పుడు కూడా మళ్ళీ కొట్టాను కొట్టినట్టే ఏం మొత్తం అన్నాడు అని నాకు కొట్టే మళ్ళీ ఏం చేస్తుంది గోడకు తన తల గుర్తుంది గుర్తుకుంటే ఇంత ఇట్లా ఉబ్బేది మళ్ళీ ధనాధనమై బెడ్సెట్లు చెప్పేవాడు అట్లా చేసాడు మరి ఏం అలవాట్లు లేవు ఆయన ఒక సిగరెట్ తాగడు రీడి తాగడు మగ్గు అది ఏం అంటే దీంట్లో కూడా చేయడం ఏం అలవాట్లు లేవు కానీ బీపీ చాలా బీపీ ఏము పాను కూడా తినడు ఏం అలవాటు లేవు ఎందుకు ఎంత కోపం అనుకొని నేను మళ్ళీ కొట్టేది నేను ఏడితే కూడా ఎందుకు ఎడుతున్నావు ఏమేమి అంత తినాలనా అయితే నేనే వచ్చి ఏమో చేసిందానా అని మళ్ళీ అట్లా అనేవాడు ఎందుకు నన్ను తిట్టావు నన్ను తెలిసి వాళ్ళు అనుకుంటారు కదా ఏమో తెలిసి ఆయన కొట్టిండు అంటారు నువ్వు ఎందుకు తిట్టావు నాకు తిట్లు రావు నేనేం తిస్తా తిట్టాలే తిడితేనే వాళ్ళు నాకు తప్పలేదు నీరే తప్పంటారు అని అట్లా అనేవాడు నాకు చాలా బాధ అనిపించింది 2.5 సంవత్సరాలు ఇంత రాత్రి వచ్చి కొడితే పక్క వాళ్ళు ఏమనుకుంటారు అని నేనేం చేస్తున్నా అప్పుడు మట్టి గాజులు ఉండే చేతులు గాజులు అన్నీ పగలబెట్టుకొని తయారు చేసినాక చాలా మధ్యాహ్నం వరకు బాగా కడుపునొప్పి వచ్చింది అయితే ఇంటితో ఒక అమ్మాయి ఉంటుంది ఎప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి వచ్చి ఏందక్క అని అంటే ఏం లేదు తక్కువ వస్తుంది నాకు అంటే మా 2.5 సంవత్సరాలు అమ్మాయి ఆమె లాక్కపోయి నేను గ్లాస్ గ్లాసులో కలుపుకొని తాగిన తేమ మీద పెట్టిన ఆ గ్లాస్ చూపెట్టింది అమ్మ ఎట్లా అని చూపెడతా ఉన్నాను మాటలు మంచిగా అత్తే అమ్మ తాగిందని చెప్పింది చెప్పంగానే ఏంది అని ఎంత తాగింది అన్న ఎట్లయో అక్క గాజు ముక్కలు తాగింది దాచుకున్నాను అంటే మరి ఏంది అని అప్పుడు భయపడతా ఉన్నాడు పోలీసులకు చెప్తే పోలీసులకి పట్టబోతారు కదా అని ఆయన ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయన చాలా క్రిక్కుట అన్నట్టు ఆయన వచ్చింది వచ్చి చెల్లె నువ్వు ఏం చెప్పొద్దు లేదా నాకు చేసేది నాకు బాగా కడుపు నొప్పి ఉంటేనే నేను తాగలేని చెప్పు హాస్పిటల్ తీసుకుంటున్నాం అప్పుడు బెల్లంపల్లిలో ఏరియా హాస్పిటల్ అని ఉంటుంది చిన్నరేణి హాస్పిటల్ ఆ హాస్పిటల్కి తీసుకుపోయాను తీసుకుపోయినాక డాక్టర్ అమ్మ నేను ఆడ కూర్చోబెట్టి
ఏంటమ్మా నీకెవరు చెప్పింది, ఎవరు దాని ఉండదు, నీకెవరు చెప్పింది, మీ అమ్మ చెప్పిందా, మీ నాన్న చెప్పిందా, అత్త చేత చెప్పిపోతారండి, లేకపోతే నీ భర్త పెట్టిండా నాకు చెప్పు, నీ భర్త పెట్టిన నాకు చెప్పు, ఆయన సేవ చేస్తాం మేము పోలీసు వాళ్ళకి చెప్తా టౌన్ తీసుకుపోతారు అదే దాని అని అంటుంది. లేదు మేడం నాకు ఎవరు కొట్టలేదు అంతే, నన్ను ఏం అనలేదు, నాకు చాలా కడుపు నొప్పి భరించలేకనే తాగేస్తాను అంతే, నన్ను ఎవరు కూడా కొట్టలేదు, ఆయన కొట్టడు ఆయన మంచిగా చూసుకుంటాడు నన్ను అని అని చెప్తున్నా. ఆయన మంచిగా చూసుకుంటాడా, సరేలే అని అడ్మిట్ చేసుకున్నారు. ఇంకా రోజు చిన్న గ్లాసు డికాషన్ రెండు అరటిపళ్ళు, మళ్ళీ సాయంత్రం చిన్న గ్లాసు డికాషన్ అరటిపళ్ళు వారం రోజులు ఉంచుకున్నారు. వారం రోజులు ఉంచుకున్న తర్వాత అట్లనే ఇస్తూ ఉన్నారు. అయితే అవన్నీ అట బుజ్జులా ఉంటే దాన్ని చుట్టుకొని ఆ ముక్కలు అనేది దాన్ని పుచ్చుకొని బయటకు వస్తాయి అంట. ఇంకా యూరిన్ కూడా బ్యాగ్ పెట్టారు, పైప్ పెట్టి యూరిన్ బ్యాగ్ పెట్టారు, దాన్ని కొంత తీసుకొని చుట్టూ ఉన్నారు. తర్వాత ఇక వారం రోజులైన తర్వాత ఎక్స్రే తీశారు, ఏం లేదని పంపించారు. పంపించాక నాకు వచ్చిన 15 రోజులక నేను వెళ్తున్నా. ఇంకా ఆ నెల మళ్ళీ కాలే, ఆ నెల అట్లే వెళ్ళి బాబు 3వ నెల కడుపులో ఉండాలి. మళ్ళీ మేము కొండపాక వెళ్ళాము. కొండపాక వెళ్ళిన తర్వాత కొండపాకలు కూడా ఏదో మా అత్తమ్మతో ఏదో గొడవైంది. గొడవైన వాళ్ళే నేను ఎందుకు ఇక్కడ తీసుకుంటే కూడా ఇక్కడ కూడా శాంతి లేదు, నాకు నెమ్మది లేదు, ఎందుకు నేను ఒక అప్పుడు ఏం చేసేది తులసి పూజ చేసేది. తులసి చెట్టుకు అంటే నాకు చాలా ఇష్టం, తులసి చెట్టుకు పూజ చేసేదాన్ని, కొబ్బరికాయ పట్టేదాన్ని, ఉపవాసం ఉండేదాన్ని. అయితే ఏంటి దేవుడు ఇట్లా చేస్తుండ్రు, నేను ఇన్ని భక్తిగా చేస్తున్నా ఎందుకు అని. మా మామయ్యకేమో నరసింహ స్వామికి ఇష్టం, ఒక ఫోటో ఉండే అది కబుర్లో పెట్టి దాని తోలుతారు, ఒకటి పుజార్చి పుల్లలు అల్లేయాలి దానికి, ఆ పువ్వులు అల్లేయి మాల అల్లేయి అని చెప్పి అది అమ్మవాడని ఆయన అంటే అట్లా నేను దాన్ని కూడా చేసేదాన్ని. అయితే ఒకరోజు మా చిన్న వదిన మా 2వ 3వ వదిన వచ్చారు, వచ్చి అన్నయ్య పంపించాలి, అక్కలు పంపించండి, మా ఆడబిడ్డలు పంపించండి, చాలా ఇది మా మామకు బాగలేదు, మామయ్య బాగా అసలు తెలుస్తలేడు, ఆ మంచి కూడా తెచ్చుకోవాలి అని అంటుండ్రు, ఏదో మరి ఇదివరకేమో అయిందట ఆపరేషన్ చేయాలన్నట పంపించండి అంటే నేను అస్సలు పంపించాను, వాళ్ళ ముందే కొట్టాడు పంపించను, నేను వెళ్తా అని అంటే పంపించని కొట్టాడు. కొట్టిన తర్వాత వాళ్ళు పోయినరు, మా అన్నయ్యలకు చెప్తే 4 అన్నయ్యలు వచ్చినారు, కొట్టి నన్ను తీసుకొని పోయింది, నన్ను మా అమ్మ దగ్గర తీసుకుపోయింది. వద్దు మా అమ్మాయిని కూడా ఇవ్వలేదు, మేమే ఉంచుకుంటామని అమ్మాయిని ఉంచుకున్నాను. ఎందుకు అట్లా చేస్తున్నారు అనే కరెక్ట్ బట్టల మీద పంపించారు, బట్టలు కూడా నేను సర్దుకుంటుంటే బట్టలు కూడా తీసుకుపోలేదు. అట్లే నేను వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయినాక మా అన్నయ్య అన్నాడు కదా, మాకేం బరువు ఆ మనవు తీగకు కాయ బరువు ఎక్కువ కాదు, మాకు ఎవరు కూడా లేరు, పిల్లలు కూడా లేరు, మేము చాలుకుంటాం, నేను నాన్నకి అట్లా ఉన్నదంటే కూడా నేను పంపించలేదు, వాళ్ళు ఏమొస్తారు, అసలు నేను చేసినా నేను పొరపాటు చేసినా వద్దు అని నాన్న అంటే కూడా నేను ఇచ్చినాము. ఇట్లా చేస్తున్నారు ఎందుకైనా, ఏం అలవాట్లేదని ఇచ్చిన నేను, ఇట్లా తాగుకోలేదు ఏం లేదని మంచోడు అని అయితే ఇట్లా చెప్తుండే కానీ తీసుకుపోయాడు. తీసుకుపోయినాక నాకు అట్లే ఇంకా ఒట్టు లేదు, చూసలేదు, ఏం లేదు, ఎవరు కూడా రాలేదు, మా అత్తమామ కూడా రాలేదు, ఎవరు రాలేదు. తర్వాత నన్ను ఇక్కడ పల్లెటూరులో ఉండదు కానీ మాది వీళ్ళదేమో కొండపక్క, మాదేమో రుక్నారాయణపేట అని వాగు అవతలే ఉంటుంది, అది ఆగి వాగు దాటుకోవాలి. అయితే ఇక్కడ పల్లెటూరులో ఈమె గడ్డితో ఉన్నది కదా అని తీసుకొని మంచిరాళ్ళు, మంచిరాళ్ళు వేసేసి ఫ్యాక్టరీలో ఇద్దరు అన్నయ్యలు పనిచేస్తారు, ఆ ఇద్దరు ఇల్లు ఇట్లా కలిసి కలిసి ఉంటాయి, నీకు ఎక్కడ ఇష్టం అయితే అక్కడ ఉందమ్మా, నువ్వు మాత్రము మేము డెలివరీ అయ్యే వరకు నేను పంపించాము, మేము అసలు పంపించాము నేను అని చెప్పి అక్కడే ఉంచుకున్నారు. అయితే ఈయన మందమరలో ఉద్యోగం చేసుకుంది, వారానికి ఒకసారి వచ్చి అయితే ఆ పాప అక్కడే ఉండేది, రాత్రి అంతా ఏడిసిందట పడుకొనియలేదు, తెల్లవారే శాఖలోనిచ్చి చిన్న బండి కట్టించి పంపించారు. అప్పుడు వచ్చింది ఆ పాపను తీసుకొని వెళ్ళిపోయినా నేను, ఇంకా పాప బట్టలన్నీ పెట్టేసి బ్యాగ్లో పెట్టి పంపించారు. అవి తీసుకొని ఆమెను తీసుకొని వెళ్ళిపోయినా మంచిరాల మేమో మేముండేవాళ్ళము ఏసీసీ అని సిమెంట్ ఫ్యాక్టరీలో, అక్కడ మేముండేవాళ్ళము, ఈయన మందమరలో ఉండేవాడు, ఒక 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ. అయితే వారానికి ఒకసారి సైకిల్ మీద వచ్చేది, పాపను పిలిపించుకొని చూసేది,
ఆమెకి ఏమన్నా ఇచ్చారు అనుకోండి, నాతో అసలు మాట్లాడేవాడు కాదు, నేను కూడా మాట్లాడలేదు. అట్లే నాకు ఇక 9వ నెల వచ్చేసింది. 9వ నెల వచ్చేసినాక అమ్మలు ఇంటికి తీసుకుపోతే ఇక్కడ వద్దు పల్లెటూరు అని వాళ్ళల్లా ఒకటి తారకాణ హాస్పిటల్ అని ఉంటుంది అక్కడికి తీసుకుపోయింది మా పెద్దక్క. తీసుకుపోయి అక్కడనే డెలివరీ అయినా నేను. అయితే కూడా మా అత్తమామ వచ్చి చూడలేదు, ఆ బాబు ఉంటాడు, మాకు అబ్బాయి ఉంటాడు, మా పెద్దమ్మాయి తర్వాత అబ్బాయి. అయితే వచ్చి చూడలేదు, ఏం చేయలేదు. తర్వాత వీళ్ళకు అప్పుడు ఫోన్లు ఇట్లా ఏమీ లేవు కదా, లెటర్ రాసిండు మా అక్కయ్య వాళ్ళ అల్లుడు లెటర్ రాసిండు. ఆమె కూడా ఒక బిడ్డ అయినాక భర్త చనిపోయాడు, చనిపోయినాక ఇల్లు ఇద్దరు పెట్టుకున్నాడు ఆమె ఇంట్లో. వాళ్ళు కూడా బాగా ఉండే. అయితే వాళ్ళ ఇంట్లో ఇల్లు ఇద్దరు పెట్టుకుంటే ఆయన లెటర్ రాసిండు మామ ఇట్లా నేను కొడుకు పుట్టిందని లెటర్ రాసి అప్పుడు వచ్చింది. వచ్చి 5వ రోజు వచ్చి చూశాను. చూసి ఇంకా నాతో ఏం మాట్లాడిందంటే ఎట్లున్నారు ఆరోగ్యం బాగున్నదా అంటే ఆ బాగున్నదా. అప్పుడు తర్వాత మళ్ళీ వచ్చి చూసిండు వచ్చేసిండు. మా అత్తమామ అయితే అప్పటికి కూడా రాలేదు. మరి ఒక్కొక్కడికి కొడుకు పుట్టిండు పోయి చూద్దామని కూడా రాలేదు అల్లు. తర్వాత నేను అట్లనే పుట్టినాక 6వ నెలకు మళ్ళీ మా బాబు మా అబ్బాయి పుట్టినాక 6వ నెలకు అప్పుడు వచ్చి నేను తీసుకెళ్తా అని మా ఆడపడుస వల్ల మద్యం తీసుకొని వచ్చాను. తీసుకొని వస్తే నేను రా మరి అని చిన్న బండి కట్టి ఒక కట్టుకొని మాకు చిన్న బండి ఉండే ఒకటి, అది తడక ఉంటుంది పైన, ఆ తడక ఉంటుంది దానికి చాలా పెద్దగానే ఉంటుంది నీడలాగా, ఆ బండి కట్టుకొని వచ్చి సాకులైనా తీసుకొని ఆ బండి కట్టుకొని వచ్చి రా అంటే ఇక మా అమ్మోళ్ళు అన్నారు కదా మరి నువ్వు మళ్ళీ అట్లే చేయవద్దు, తీసుకుపో మంచిగా చదువుకో, నువ్వు అట్లా చేయొద్దు, ఆమెను ఎందుకు పడుతున్నావు ఏమంటుంది, నేను కొట్టద్దు కదా నీకేం అలవాట్లేదు కదా అట్లా కొట్టద్దు అని పంపించింది. పంపిస్తే వచ్చినాక అసలు ఏం అప్పటికే రక్షింపబడ్డాడు అంట నాకు తెలియదు. నేను లేనప్పుడు అప్పుడు దేవుని నమ్మి నమ్మి బెల్లంపల్లి అక్కడ బెల్లంపల్లి కాడ ఇక్కడ మనమరి కాడ ఉన్నాడు కానీ ఇక్కడ ఎక్కువ సంఘం లేదు అని అప్పుడు చిన్నగా సంఘం బెల్లంపల్లి కాడ పెద్దగా ఒక సేవకుడు ఎప్పుడు చచ్చిందంట. ఆ రోజు బాప్తీసం తీసుకున్నాడంట. తర్వాత ఇంకా బాప్తీసం తీసుకున్నాడంటే నేను రక్షింపబడ్డ, నేను ఇప్పుడు మంచిగా ఉంటున్నా అని చెప్పి నన్ను తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చినంత అప్పటి నుంచి దేవుని దయ వల్ల ఏం కూడా అందేది. నేనైతే అప్పటికి దేవుణ్ణి నమ్మలేదు, నేను ఇంకా అట్లనే చేస్తామన్నా. కానీ చూసే పూజలు నేను మానేసిన, ఇది ఒట్టిగానే ఉంటున్నాను నేను చర్చికి రమ్మంటే సరే వస్తా అని చెప్పినా తినాలి కదా అని చర్చి పోయేదాన్ని. కానీ నాకు ఇంకా అంత రక్షణ లేదన్నా. మా బాబు పుట్టిన తర్వాత అప్పుడు పుట్టింది కదా 6వ నెల, అప్పుడు 6వ నెల అయిన తర్వాత ఇంకా అట్లనే జరుగుతూ ఉంది. ఒక సంవత్సరం తర్వాత నాకు ఎందుకో దేవుడు మాట్లాడింది, నాతో దేవుడు మాట్లాడింది, నువ్వు కూడా భర్తలాగా భర్త నడిచిన దారిలే అంటే ఇక వాక్యాలు చెప్తూ ఉంటారు కదా చర్చిలో, అవన్నీ వింటుంటే నాకు మనసు మారేది. మరి నేను కూడా నమ్ముకోవాలి కదా దేవుని అని నేనైతే ఇక్కడ బాప్తీసం తీసుకోను, నేను ఎగురళ్ళగా తీసుకుంటా, నేను ఇక్కడ ఎక్కడ తీసుకోను బాప్తీసం, నేను ఎగురళ్ళ తీసుకుంటాను. నేను అప్పుడు అట్లే నడుస్తూ ఉంటే పోతూ ఉంటే రోజు నాకు అంటే రోజు మీటింగ్లకు పోయేవాళ్ళం, మీటింగ్లో అక్కడ చెప్తూ ఉంటే నాకు అందరినీ చూపుకుంటే నేను అప్పుడు ఇంత పెద్దగా బొట్టు పెట్టుకునేది, వెడల్పుగా బొట్టు పెట్టుకునేది, చాలా జుట్టు కూడా చాలా పెద్దగానే ఉండే, చుట్టూ పప్పు చుట్టుకొని చుట్టుగా పువ్వులు పెట్టుకునేది అట్లా ఉండేది నేను ఎప్పుడు అట్లనే. అట్లా ఉంటే నాకు ఎందుకో సిగ్గు అనిపించింది వాళ్ళందరిని చూస్తుంటే. వీళ్ళని చూస్తే మంచిగా అనిపిస్తున్నారు, ముఖాలకు గుర్తు లేదు, ఎంత చక్కగా అనిపిస్తుంది, ఇది అంతా ఏ విషయం నాది, ఈ విషయం నాకు వద్దు అంటారా ఎందుకు అని నేను అట్లే ఇంకా సంవత్సరం అట్లే నాతో దేవుడు ఇంకా మాట్లాడాలి ఇంకా మాట్లాడాలి, మరి నిజమైన దేవుడు అయితే మాట్లాడాలి నాతో మాట్లాడాలని నేను అదే అట్లే వెళ్తూ ఉన్నా. వెళ్తూ ఉంటుంటే ఒకరోజు నాకు మేము వెళ్ళినాం అక్కడ, వెళ్ళినాక ఒక ఎప్రిల్ నుంచి ఒక సేవకుడు వచ్చింది తిమోత్ అని వచ్చింది. తిమోత్ అన్నకు అప్పుడు 18 సంవత్సరాలు అయినాక అంటే దేవుడు నమ్మిండి అంట. ఆయన వచ్చాను, వచ్చి బాగా అక్కడ అంటే కొన్ని బాప్తీసాలు ఉన్నాయన్నది. అప్పుడు మందమరిలో మళ్ళీ బాప్తీసాలు చెప్తా ఉన్నారు, అప్పుడు చెప్తా ఉండే ఆ బాప్తీసాల గురించి చెప్తా ఉన్నాడు. ప్రకటన 7వ అధ్యాయము 13వ వచనం,
मरी रक्तम अभी शुद्धि रक्तम ना हृदया कड़गे रक्तम मैं ना हृदय शुद्धि चला इंटा प्रेयर चुस्क तरह पदे 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 वस्त्र हृदय देवन रक्त कड़ी गोर्रे रक्तमेंटे देवड़े कदा अने इंटे गुर्तकोना कहीं देवड़े गोर्र पिगना लोका तुम्हारा सिलवल बल अनवल को वचना अने अवी चाहे नवी गुर्त ने बापेशन ने अने अब आ संवर एंटे పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నేను బాప్తిసం ఇచ్చారు మరి అక్కడ అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేస్తారు కదమ్మా అదే కూర్చోబెట్టి అప్పుడు తల మీద చేయబెట్టి అందరికీ ముగ్గురు నలుగురిని ఐదుగురిని కూర్చోబెట్టి అట్లా చేస్తూ ఉన్నారు తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు చేస్తా ఉన్నారు బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఆరాధన చేయాలి ఆరాధన అప్పుడు ఆరాధన ఆ రోజు మరి నవంబర్లోనే ఎప్పుడు కాన్ఫెషన్ జరుగుతుంది కాన్ఫెషన్కి వెళ్ళాము ఎప్రిల్లో తీసుకోవాలని నేను కాన్ఫెషన్కి పోయినప్పుడు నాకు బాప్తిసం తీసుకోవాలనుకున్నా నేను తీసుకున్న తర్వాత అక్కడ కూర్చోబెట్టి అందరి మీద శక్తి నుంచి ప్రార్థన చేస్తాను కదా ప్రార్థన చేసినప్పుడు నువ్వు కూడా ఆరాధన ప్రార్థన అయిపోయాక ఆరాధన చేయాలి కదా మేము ఆరాధన చేసేటప్పుడు ఆరాధన ఎట్టేటప్పుడు 30,000 మంది 20,000 మంది అట్లా వచ్చేవారు కాన్ఫెషన్కి నవంబర్ 14 అంటే 14 తారీఖు 74లో 14 తారీఖు నేను బాప్తిసం తీసుకున్నాను ఒక రోజు బాప్తిసాలు కొరకే కేటాయిస్తారు ఆ రోజు బాప్తిసాలు గురించి చెప్తా ఉంటారు అయితే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు ఒక వాగ్దానం ఇచ్చారు కీర్తనలు 121:3 ఆయనని పాదం తృటిలను ఎరువు నిన్ను కాపాడవాడు చూస్తాడు అది పాదం తృటిలనే దేవుడు తృటిలని అన్నావు కాపాడడం దేవుడు నాకు ఇవన్నీ మరి మన వారి మాట్లాడుతుంది దేవుడు అని నేను ఈ అందరూ మీరు ఆరాధన చేయాలి బాప్తిసం తీసుకున్నారు అనవలే నేను నాకు ఎప్పుడు ఆరాధన చేయాలంటే ధైర్యం సరిపోదు ఏమైనా నేను ఒక పాట ఎత్తుతా ముందు పాట ఎత్తినాక నేను అప్పుడు ఆరాధన చేస్తా అయితే వీళ్ళు అయిన బొర్రె పిల్ల రక్తం ద్వారా కడిగి ఉన్న రక్షణలో దాగి ఉంది అని ఆ పాట ఎత్తున్నా ఎత్తి ఆరాధన చేసిన ఆరాధన చేసినాక నాకు చాలా ఏర్పరిచింది ఏడ్చాను నేను ఏడ్చినాక ఎందుకమ్మా ఏడ్చున్నాను అని అది పట్టుకున్నాను అంటే మేము మదమర్లు ఉన్నప్పుడు చాలామంది సిస్టర్స్ ఉండే అందరం మేము కాన్ఫెషన్ సదస్సు రాకుండా కానీ ప్రతి సంవత్సరం మేము కాన్ఫెషన్కి వెళ్ళేవాళ్ళం అయితే ఆ పాట నేను పాట ఎత్తి నేను ఆరాధన చేసినాక ఆ వాగ్దానం నాకు ఇచ్చారు ఆ బ్రదర్ అన్నాడు కదా నా మీద చేయించి ప్రార్థన చేస్తున్నా చాలా బాధెత్తును అమ్మా గుర్తుండవు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ రక్షింపబడి అంటే ఒక సంవత్సరం పెట్టండి చాలా బాధెత్తును మంచిగా చేసావు ఆరాధన కానీ నాకు అయినా అని అయితే మరి నువ్వు పేరు మార్చుకో నీ పేరు ఏంటంటే లక్ష్యం అంటే నీ పేరు మార్చుకో అని లలిత లక్ష్మణ్ అని పిలిచేవారు మా పెద్దమ్మ పేరు కూడా మా మామయ్య లలిత అని పెట్టారు అయితే లలిత లక్ష్మణ్ అని పిలిచేవారు బక్సింగ్ గారి దగ్గరికి తీసుకుపోయారు ఆయనకు తెలుగు ఏది రాదు కదా ఆయనకు ఇంగ్లీష్లో మాట్లాడతాడు
అయితే అక్కడ తీసుకుపోతే ఒక బ్రదర్ ఉంటాడు అక్కడ, నా పేరు మారుమ్మ అని ఈయన తీసుకుపోయి, ఈమె పేరు మారుమ్మ అండి బ్రదర్ అని అంటే ఏం పేరు అని అడిగింది. అడిగితే లక్ష్మి అని చెప్తే, నీ పేరు లక్ష్మీ అమ్మ నేను మారుమ్మ అని చెప్పాడు. మారుమ్మ లక్ష్మీ ఉందని, నీ పేరు లక్ష్మీ ఉందా అని చెప్పింది. అప్పుడు అట్లా ఎందుకు నా పేరు మారుమ్మ అంటే ఏమో అర్థలేదు అని అనుకున్నాను నేను. మరి ఎందుకు మారవలేదో నాకు తెలియదు. కానీ చాలా కష్టాల ద్వారా దేవుడు నన్ను రక్షించినట్ల చాలా బాధలు, పిరుపులు, ఇబ్బందులు, చాలా ఎంత కష్టాలంటే అవన్నీ చెప్పలేను నేను. అవి నేను అంతే వివరించలేదు. అవి చాలా కష్టాలంటే కష్టాలు. నాకు ఎప్పుడు ఆరోగ్యం బాగుండకపోయింది. తర్వాత నాకు మళ్ళీ బాబుల తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి, 3 సంవత్సరాలకు ఒకరు అయితే మళ్ళీ నడపమ్మాయి, నడపమ్మాయి తర్వాత చిన్న అమ్మాయి. అట్లా నాకు తర్వాత ఇంకా ఆపరేషన్ చేసుకున్నాక 1 సంవత్సరానికే చాలా బ్లీడింగ్ అయ్యింది. నెలలో 2 సార్లు బ్లీడింగ్ అయ్యింది. అది ఎందుకు ఇట్లా అవుతుంది అని 1 సంవత్సరం అంతా చూసినాం. కానీ ఇది కాదు, దీన్ని ఎన్నోసార్లు నాకు కరెంట్ పెట్టారు. కరెంట్ పెడితే ఎంత బాధ అంటే అంత బాధ, నరక బాధ ఉంటుంది చాలా. ఆ బాధ భరించలేక ఎందుకు నేను ఆపరేషన్ చేయించుకుంటా, తీసేసుకుంటా అయిపోతుంది కదా, ఇంకా చాలా పిల్లలు కాకుండా కూడా ఆపరేషన్ అయింది కదా అని నేను అట్లా పట్టుబడితే, అప్పుడు నన్ను కరీనార్ హాస్పిటల్, మిషన్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మిషన్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆపరేషన్ చేద్దానా అంటే, అప్పుడు అమెరికా నుంచి వచ్చేది ఆమె పేరు కృష్ణ అని ఉంటుంది. ఆమె వచ్చి ఆమె చాలా పేరుమైన అన్నట్టు ఆమె ఆపరేషన్ చేస్తానని ఆమె అంతా అయిపోయింది. నన్ను 1 వారం రోజులు ఉంచుకున్నారు, చేస్తా అని చెప్పి తీసేలా కట్టుతుంది అని అని ఉన్నారు. అన్నాక ఆమెకు నాకు ఆపరేషన్ రోజే థియేటర్లకు తీసుకుపోయినారు. నేను మా ఇట్లా అంతా ఇచ్చారు, ఇంజక్షన్ కూడా ఇచ్చారు, మొత్తం ఇంజక్షన్ కూడా ఇచ్చారు. చేసిన తర్వాత ఆమెకు బెంగళూరు నుంచి ఫోన్ వచ్చిందంట, వాళ్ళ అక్క బిడ్డే చనిపోయింది. ఆమె వెళ్ళిపోయింది, ఆమె కింది వాళ్ళను ఆపరేషన్ చేయమని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక వాళ్ళు చేశారు, ఆపే తీశారు. ఎక్కడికి కుండ అయిందో ఆ కుండ మాత్రమే తీశారు. అట్లా తీయకూడదంట, అట్లా తీస్తే మనిషిని కాదంట. అది మళ్ళీ నాకు అదే ఇంటికి వచ్చినాక అంటే బ్లీడింగ్ ఏం కాదు, వెంటనే ఉండదు, కానీ నాకు వైట్ ఇచ్చారు. ఇట్లా ఉంది అని మళ్ళీ ఒకసారి వచ్చి టాబ్లెట్ ఇచ్చారు. టాబ్లెట్లు ఇచ్చినాక కూడా అట్లనే నడుస్తుంది. మళ్ళీ 2 సంవత్సరాలు అట్లే నడుస్తుంది. అక్కడ చిన్న హాస్పిటల్ వచ్చి కూడా ఎందుకు తీశారు కానీ ఎందుకు ఇట్లా మరి అని అని అన్నారు. మళ్ళీ నాకు 9 సంవత్సరాలకు మళ్ళీ కూడా ఉండదానికి మళ్ళీ నీరు బుడగల్లాగా వచ్చింది. నీరు బుడగల్లాగా వచ్చినాక తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. అవి మొత్తం తీసేయాలి అంటే ఎక్కడి హాస్పిటల్ పోయినా కానీ సింగరేణి పోతే ఉస్మానియాకి రాశారు. సింగరేణి వాళ్ళు అక్కడికి పంపించారు. పంపిస్తే కూడా ఉస్మానియాలో ఏముంటుంది, ఉంటుంది ఇక్కడ బాగా చూస్తారు, సింగరేణి ఇక్కడ బాగా చూస్తారు, ఏరియాస్ అప్పట్లు అక్కడ ఏం బాగా చూడదు. అసలు అక్కడ పోతే మేము 1 రోజు 21 రోజు ఉన్నాం. ఒకసారి మేము మా వదినం తీసుకొని వెళ్ళినాం, మా 2వ వదినం. ఇంకా మేము అక్కడ మాకు బంధువులు ఉన్నారు, వాళ్ళు ఇంటికాడ కూడా ఉండద్దామని మేము హాస్పిటల్లో ఒక రూమ్ తీసుకొని వాళ్ళ దగ్గర ఒక హీటర్ తీసుకున్నాము. కరెక్ట్గా తీసుకొని వంట చేసుకుంటే 21 రోజు ఉన్నాం. కానీ రోజు డాక్టర్ దొరకడం పోకడ ఆయన వచ్చిన లేదు. ఎవరు కొంతమంది పేషెంట్ని చూసేసరికి టైం అవుతుంది వెళ్ళిపోతున్నారు. రోజు మరి మేము ఎప్పుడు దిగుడు ఎప్పుడు దిగుడు చాలా ఇసుక వచ్చింది. ఇంకా చాలా అక్కడ 1.5 రోజులు ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసి మళ్ళీ సింగరేళ్ళు కూడా చూపించుకుంటే కూడా సింగరేళ్ళు కూడా ఏమీ వెళ్తలేదు. ఎట్లా అని చేత ఏమైనా ఆస్తమైనా మంచిదే. ఇప్పుడు అయితే వీళ్ళ బంధువులు ఉంటారు అన్నట్టు, వీళ్ళ మేనమామ ఉంటాడు, వాళ్ళ ఇంట్లో చాలామంది ఉస్మానియా హాస్పిటల్లో చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక ఆమె ఎగ్బాల్ మేడం అని కుంటాం, ఆమె చాలా పెద్దది. ఇంకా 3 సంవత్సరాలు అయితే రిటైర్ అవుతుంది ఆమె. చాలా అనుభవం కలదు ఆమె. ఒక ఆమె నర్స్ ఉంటుంది అన్నయ్య వాళ్ళ, ఆమె అనేది కదా ఎందుకు మరి ఇంత బాధపడుతుంది అంటే ఆమెను ఎగ్బాల్ మేడంని అడుగుదాము. ఒక ఆమె దగ్గర సులేము స్పెషలిస్టే ఉంటుంది. ఆమెకు చాలా ఆమె కూడా ఉస్మానియాలనే చేస్తుంది. అలా పెద్ద హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్ తీసుకుపోతే బాగా అవుతుంది ఆపరేషన్ కానీ చేయచ్చు. అంటే ఏ డాక్టర్ దగ్గరకున్నా పట్టాం మేము, ఎందుకంటే ఇంత ఇటువంటి కేసులు మేము పట్టాం, ఇటువంటి కేసులు మేము పట్టాం. ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోతే ఒక డాక్టర్ దగ్గర పోతే ఏమి 5 రోజుల్లో సరిపోతుంది, ఆపరేషన్ చేయాలి, చేయకుంటే 5 రోజుల్లో సరిపోతుంది. నువ్వు ఇక్కడనే ఉంచి అడ్మిట్ చేసుకోవాలి ప్రైవేట్ అని
చేసుకోమంటే నేను అన్నాడు నేను అసలు మేము మళ్ళీ పోయి రావాలి చిన్నపిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర మేము వేరే వాళ్ళ నుంచి వచ్చినాము మరి మేము పోయి మేము మళ్ళీ వస్తాము అంటే నువ్వేందో జాగ్రత్త చెప్తావు ప్రయాణం చేయొద్దామని ప్రయాణం చెప్తే సత్యమవుతుంది నువ్వు తీసుకెళ్ళదు మళ్ళీ వచ్చేసాము మళ్ళీ సింగరేణికి వచ్చినాక ఆ సింగరేణి హాస్పిటల్లో ఈయన గాడుగా చెప్తాడు కాబట్టి అప్పుడు ప్రమోషన్ వచ్చింది సిఐ మన ఏం పని చేస్తుందంటే పోయి మళ్ళీ జెండా ఇచ్చారు ప్రమోషన్ వచ్చింది అయితే అప్పుడు అందరినీ నేనే హాస్పిటల్లో అందరికీ ఉంటారు కదా వాళ్ళ లైన్గా పంపించేవాళ్ళు అక్కడ డాక్టర్ బాగా చేస్తున్నట్టు అయితే ఆమెను అడుగుతున్నది ఏం భయపడదు ఏమిటి ఒక ప్రాబ్లం ఉన్నది మళ్ళీ ఎంటనే చూస్తే నాకు హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మళ్ళీ ఎట్లా చెప్తారు ఆపరేషన్ చేయొద్దు కదా ఏమిటి హార్ట్ ప్రాబ్లం ఉన్నది హైబీట్ ఉండేది ఎప్పుడు హార్ట్ ప్రాబ్లం అని ఆపరేషన్ చేయొద్దు దానికి మందులు వాడినాకనే ఆపరేషన్ చేయాలి అంటే ఆయనే ఆమె అనేది ఆ డాక్టర్ మా డెంటాలజీ ఆమె అనేది అది ఏం కాదు భయపడదు నువ్వు ఎందుకయ్యా నువ్వు భయపడేది మేము ఉన్నాం కదా మీకు ఏం కాదు అని ఒక చిన్న పీస్ వేసి టెస్ట్ పంపించింది పంపించి ఏం కాదు నువ్వు భయపడద్దు ఈమెకు దీంతో ఏం కాదు కానీ హార్ట్ ప్రాబ్లంతో కష్టం కదా ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయినాయి కదా ఆమెకు ఏమన్నా అయితే ఎట్లా ఏం కాదు అని అంటే 5 రోజులు దాకా సత్య చనిపోతుంది అన్నది 6 నెలలకు మళ్ళీ మందులు వాడినాక మన ఎప్పుడు హైదరాబాద్ ఆ రోజులోనే హైదరాబాద్ అప్పుడే హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళం అప్పుడు ఆయన డాక్టర్ చూసి ఇప్పుడు ఏం లేదు 6 నెలలు మందులు వాడినాక ఇప్పుడు ఏం కాదు చేపించుకోవచ్చు కానీ ఎప్పుడు మందులు వాడాలి నేను ఎప్పుడు బాత్రూమ్కి వస్తే కూడా 4 గంటల పెట్టుకున్న టాబ్లెట్ ఎక్కడికి లేనా ఎంతనే ఉండాలి ఆ టాబ్లెట్ ఉంటేనే నువ్వు బతకగలుగుతావు లేకపోతే నువ్వు ఎక్కడికి పోయినా కూడా నువ్వు మెట్లెక్కొద్దు ఎక్కువ నడవద్దు ఎక్కువ మాట్లాడవద్దు చాలా చాలా బాగుంటేనే నీకు ఉంటావు లేకపోతే ఉంటావని ఆ డాక్టర్లు చెప్పేవాళ్ళు చాలా భయపెట్టేవాళ్ళు ఇంకా నేను అయినా దేవుడిని నేను నమ్ముకున్నా కదా దేవుడు ఉన్నాడు కదా దేవుడు నన్ను చెయ్యి ఇవ్వడు దేవుడు నా పాదం పెట్టలేను అన్నాడు నన్ను కాపాడుకుంటాడు అన్నాడు ఎందుకు నన్ను కాపాడే దేవుడు ఉంటాడు ఇవన్నీ నాకు ఎందుకు అని నేను ఎప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని చాలా ప్రార్థన చేసుకున్నాక నాకు మళ్ళీ అప్పుడు 6 నెలల తర్వాత ఆపరేషన్ అయింది అది మొత్తం తీసేసారు అయినా కూడా నేను కూర్చున్న కాడ నుంచి లేవకపోయింది చాలా సన్నగా ఉండేది అప్పుడు నాకు ఎంతంటే అంత కష్టం ఎప్పుడొక్కరు ఉండేది ఇంట్లో మా అత్తమ్మ ఎవరినైనా ఒక్కరిని పంపించేది ఊళ్ళో చిన్న చిన్న పిల్లలను పంపించి పనికి చేసుకోలేదు పిల్లలు ఉన్నారు కదా చేసుకోదు అలవాటు లేదు కదా చేసుకోలేదు ఎప్పుడొక్కరు ఉండేవాళ్ళు మా లేకపోతే మా అన్నయ్య కూతురు అన్న పెద్దమ్మాయి ఆమెను పంపించేవాళ్ళు ఎవరినొకరు ఉండేవాళ్ళు అయితే అట్లా నేను చూసిన కాడ నుంచి లేవకపోయేది పంట చేసేది అంతే మళ్ళీ పడుకునేది లేస్తే నాకు ఆయాసం వచ్చేది చాలా కష్టంగా ఉండేది ఎప్పుడు ఎన్ని రోజులు ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు నేను నేర్చుకునేదాన్ని బాగా ఈయన కూడా ఏమంతా ఇష్టపడలేదు అటు అంత కోపం ఎక్కడ పోయిందో చాలా బాగా చూసేది నన్ను చిన్నదానికి బాగా చూసాను అంతకుముందు అట్లా కొట్టినవాడు దేవుడిని నమ్ముకొని నేను చాలా మారిపోయినాను నేను ఇంకా నేను కూడా ఆ దేవుడిని నమ్ముకున్నాక ఆ కష్టాలు అనేవి వినేయని కానీ ఇవేం బాధలు ఒక్కొక్కసారి పడుకుంటే అదే ఫ్యాన్ మీద పడుతుంది పైన పడుతుంది నీకు నువ్వు అయిపోయినావు చచ్చిపోయినావు అట్లా వచ్చింది తర్వాత బయటకు పోతే వెనకకి పోతే పిల్లలందరూ స్కూల్కి పోయినాక వెనకకి పోతే ఒక పాము మళ్ళీ ముందుకు వస్తే ఒక పాము అట్లా పాములు ఒక కుక్క ఉండే మాకు ఆ పాములు కనుక కుక్క పోయి దాన్ని పట్టుకోడానికి పోయేది అది నీటి మీదకి వచ్చేది చాలా భయంకరంగా అట్లా నాకు మళ్ళీ ఒకరోజు ఏం చేస్తే దాన్ని పడుకున్నా దేవుని నమ్ముకున్నా కానీ పడుకున్నా రాత్రిలా అప్పుడు 4 3 అవుతుంది ఆ టైంలో ఎవరో వచ్చి పిలిచినట్టు ఎవరో తలుపు కొట్టినట్టు అని అనిపించింది నేను లేచి బయటకు పోయినా ఈయన బాగా పిల్లలు నిద్రలో ఉన్నారు పిల్లలు పడుకోవాలన్నారు బయటకు పోయినా మాకు 2 గేదెలు ఉండేవి వెనక ఒక చెడ్డు ఇటు పక్కకు బావి ఉంటుంది ఆడ కూడా ఇటు ముంగటికి ఏమో చెడ్డు ఉంటుంది లోపలనే లేపిన పాత్రం ఉండేది ఆ ఫొటోస్ ఉండేవి అన్నీ ఈయన ఏర్పాట్లు చేపించి అట్లా చేపించుండ చెప్తే నేను అవన్నీ ఉండగా కూడా బయటకు వెళ్ళిపోయినా ఆ గేదెల కాడ ఏదో తెల్లగా ఇంత ఉన్నది అది దాన్ని దొత్తబట్ట పోతున్నాను నేను ఇట్లా పట్టుకుంటానికి పోతే అది ఉంటలేదు లేచిపోతా ఉన్నది మళ్ళీ నా ముందే వాళ్ళతుంది
లేచిపోతాం నా ముద్ద వాళ్ళు ఏందబ్బా ఇట్లా కనబడుతుంది అని నేను అప్పుడు టైం చూస్తే మూడు ఇంత రాత్రి ఏంది ఇట్లా నాకు భయం అనిపించలేదు మరి ఫొటోస్ ఉంటాయి కదా పక్క పక్క కంటే కొంచెం దూరం దూరం ఉంటుంది కదా ఏంది ఇంత రాత్రి నాకేంది ఇట్లా కనబడుతుంది అని దేవాన్ని నేను నమ్ముకున్నా కదా నేను బాప్తిజం తీసుకున్నా నిన్ను దేవుడు నాతో ఉండగా కూడా సైతాన్ నన్ను వెంటాడుతుంది ఏంది నన్ను పడగొట్టవాలని చెప్తుందా నన్ను గట్టిగా ప్రార్థన చేసుకుంటలేనా ఎందుకు నాలోనే ఏమన్నా అపవిత్రం ఉన్నదా దేవా నాకు ఏం తప్పునని మీరు చూపెట్టండి చూపెట్టండి నా భర్త ఏమన్నా తప్పు చేస్తే చూపెట్టండి ఎందుకు ఇట్లా అవుతుంది అని నేను బాగా ప్రార్థన చేసుకున్నాను నేను మళ్ళీ పట్టుకోబోతే ఇంకేం లేదు నిద్ర కట్ చేసిన తలు పెట్టుకొని పడుకున్నాను పెట్టుకున్న తర్వాత కుమారి కుమారి అని అనిపించింది అయితే ఏదో నిద్ర బాగా నిద్రలో ఉన్నా నేను కుమారి అని నా చేయి మీద తల ఇట్లా చేయి పట్టి నా చేయి పట్టే నా తల మీద పెట్టి ఇట్లా కొట్టాడు అప్పుడు ఏది నా నెట్ల ఎవరు కొట్టాడు అని చూసిన చూసేసరికి ఎవరు లేరు ఏంటి దేవా నువ్వు నాతో మాట్లాడినవా ఆ శ్రమంలో మీరు కష్టాలను దూరంగా ఉండే దేవుడవా నన్ను ఇంకా బలపరచవాలని మీరు ఇక్కడ చేస్తుంటారా అని నేను అప్పుడే మోకరించి చాలా సేపు నేర్చుకుంటా ప్రార్థన చేసిన నాలుగైంది ఇంకా అప్పుడు లేచి మళ్ళీ పిల్లలకు అట్ట చేయాలి కదా అని అప్పుడేమో కరెంటు ఉండదు ఇంట్లో అంత కరెంటు ఉండదు ఒక గంట వస్తే మళ్ళీ వెళ్ళి కరెంటు తీస్తారు మా ఇళ్ళ మీద ఉండాలని బొగ్గుపోయిలా అంటేసేవాళ్ళం బొగ్గుపోయి అంటేసి పిల్లలకు వంట చేయాలి ఈయనకు కూడా అప్పుడు పర్సిఫ్ట్ అన్నాడు ఆ పర్సిఫ్ట్ అయితే ఇంకా పొద్దున్నే వంట చేయాలి నలుగురికి వంట చేయాలని అప్పుడు పిల్లలు వేసి చెప్తామంటే ఆ అమ్మాయి కూడా చేసింది నాతో ఇంట్లో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి చేసి పని అంతా ఆమె ఊడుసుకొని తొక్కున వాడిని నేనేమో వంట చేసి పెట్టిన తర్వాత మళ్ళీ బొగ్గుపోయి కట్టిపోతే కొంచెం అయితే నా కాళ్ళ మీద పడుతుంటే బొగ్గుపోయి ఇట్లా తీయమైనాక ఇట్లా దాన్ని ఇట్లా బొగ్గంతా కాలి ఎర్రగా అయినప్పుడు దాన్ని దులపాలి కొంచెం ఇట్లా ఇట్లా ఊపాలి ఊపినాక ఆ ఊపింది నా కాళ్ళ మీద పడుతుంది కొంచెం అయితే దేవుడు నన్ను తప్పించింది కొంచెం అయితే ఇట్లా పట్టుకొని ఇట్లా జరిగిన వెనక ఆ బొగ్గుపోయి అంత బొగ్గబడింది ఎంత మంది చేయాలి ఐదు రోజులు పిల్లలు వచ్చి ఇంకా తక్కువ ఇంత ప్రార్థన చేసుకొని పడుతుంది అయినా నన్ను దేవుడు అంత నేను దేవుడిని నమ్మినాక కూడా మళ్ళీ సైతాను అట్లా శోధించింది అయినా దేవుడు నన్ను చెయ్యి ఇవ్వలేదు నాకు ఎంతో తోడుగా ఉన్నది ఎంత సాక్ష్యం దేవుడు జయించిందాక మా కొరకు మా పిల్లల కొరకు మా కుటుంబం కొరకు ఇంత బాగా ప్రార్థన చేయండి మా పిల్లల పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని మీరందరినీ మరొకరి వేడుకుంటున్నారు ప్రార్థన చేసుకుని వాక్యం చూసుకుని